ఏపీలో ఈ రోజు నుంచి ఏప్రిల్ 18 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఈ రోజు నుంచి కూడా పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాశాఖ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని గత ఏడాది జరిగినటువంటి పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా చర్యలు అయితే తీసుకుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాలను నియమించారు. అక్కడ కూడా పూర్తి బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు వచ్చేటువంటి విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి వన్ టౌన్ కోటదిబ్బలో ఉన్న ప్రభుత్వ ఏదైతే కస్తూరిబా బాలికల పాఠశాల ఏదవుతుందో అక్కడ ఉన్నటువంటి పరీక్షా కేంద్రంలో ఉన్నాం. విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ తమ హాల్ టికెట్లు చూసుకొని పరీక్షా కేంద్రం లోనికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 11,356 మంది ఉంటే అలా మొత్తం బాలికలు వచ్చేసరికి 11,543 మంది కూడా ఉన్నారు. మొత్తం అటు ప్రైవేటు రెగ్యులర్ ఇద్దరు కలిపి 26,217 మంది విద్యార్థులు ఈరోజు ఏలూరు జిల్లాలో పరీక్షలు రాయబోతున్నారు. అలాగే అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మొత్తం 121 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అటు బాలికలకు సంబంధించి అయితే 11,657 మంది, బాలురు 12,929 మంది కూడా ఉన్నారు. వీరితో పాటు గత ఏడాది అనర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 39,067 మంది కూడా ఉన్నారు. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కనుక చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ కూడా అయితే ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇన్విజిలేటర్లు కానీ విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అవేమీ కూడా లోనికి తీసుకురాకుండా అనుమతి లేదంటూ కూడా వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా స్కూళ్లకు నుంచి ఎక్కడైతే తమ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు రావాలో అందుకు సంబంధించి ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణాన్ని కూడా సౌకర్యం కల్పించడం అయితే జరిగింది. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యంతో పాటు అటు ఒక ఏఎన్ఎంను కూడా అందుబాటులో ఉంచి ఎవరికైనా అత్యవసరంగా వైద్యం అవసరమైతే కనుక వారికి ప్రాథమిక చేసేందుకు ఏఎన్ఎంను కూడా అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. అటు దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పరీక్షా కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఈరోజు నుంచి కూడా పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తం రెగ్యులర్ అలాగే ప్రైవేట్ ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గత ఏడాది ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం నేరుగా ఉపాధ్యాయులే మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సెల్ ఫోన్లో ప్రశ్న పత్రాలను కానీ ఆన్సర్ పత్రాలను కానీ ఫోటోలు తీసి అక్కడి నుంచి మరొక పాఠశాలలకు పంపి మాస్ కాపింగ్ పాల్పడ్డారు. వారికి సంబంధించి వారిని ఇప్పటికే రిమూవల్ చేయడం జరిగింది. ఈసారి కనుక అటువంటి ఘటనలకు పాల్పడితే వారిని ఖచ్చితంగా డిస్మిస్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారికి హెచ్చరికలు జారీ చేసింది. సర్వీస్ రూల్కి సంబంధించి 1991 యాక్ట్ ప్రకారం వారిపై డిస్మిస్ చర్యలు ఉంటాయంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై కామెంట్ చేస్తూ గత ఏడాది జరిగిన చర్యలు ఇప్పుడు ఎటువంటి ఎక్కడా కూడా జరగకుండా ఖచ్చితంగా తాము కఠిన చర్యలు తీసుకుంటున్నాం, పూర్తి బందోబస్తు ఉండడం, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఈ పరీక్షలు సజావుగా నిర్వహిస్తామంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా 10 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమవుతున్నాయని అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐన్యూస్, ఏలూరు నుంచి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల కోసం 3,449 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం పరీక్ష రాయనున్న విద్యార్థుల సంఖ్య 664,152 మంది. సప్లిమెంటరీ విద్యార్థుల సంఖ్య 53,410. వారిలో బాలురు 3,11,329 మంది, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలు ఏ కేటగిరీలో
1342 బి కేటగిరీలో 1325 సి కేటగిరీలో 682 సెంటర్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు విధుల్లో 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు. కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ బస్సులు సైతం నడిపిస్తున్నారు. కూడా ఏంటి